హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా శరీరం సౌష్ఠవంగా ఫిట్గా ఉంచుకోవడం కోసం వివిధ వ్యాయామాలు చేస్తుంటారు. కొందరైతే శరీరం సౌష్ఠవంగా ఫిట్గా ఉంచుకోవడం కోసం గంటల కొద్దీ జిమ్లోనే గడుపుతుంటారు. అయితే ఈ వ్యాయామం అనేది మన ఆరోగ్యానికి మంచిదే, కానీ అది మితంగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో, గంటల కొద్దీ వ్యాయామాలు చేస్తున్నారో, వాళ్ళ యొక్క ఆరోగ్యంపై ఈ అధిక వ్యాయామం అనేది ఎలాంటి నష్టం కలిగిస్తుందో తెలుసుకునే ముందు నా ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వ్యాయామం అనేది గొప్పదని అందరికీ తెలుసు, కానీ ఈ రోజుల్లో చాలామంది ఫిట్గా మరియు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన దానికంటే ఎక్కువ వ్యాయామం చేస్తున్నారు. ఎక్కువ వ్యాయామం చేయడం గుండెకు ప్రమాదకరం. కార్డియాలజిస్టుల ప్రకారం జిమ్లో కఠినమైన వ్యాయామాలు మరియు బరువులు ఎత్తే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే నేటి యువత తక్కువ వయసులోనే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు. కేవలం వ్యాయామం చేయడం వల్ల మాత్రమే శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవచ్చని కాదు, దానికి బదులుగా ప్రాణాయామం, యోగా, రన్నింగ్, జాగింగ్ ఇవన్నీ శరీరాన్ని ఫిట్గా ఉంచుతాయి. ముఖ్యంగా ఇలాంటి వ్యాయామాలు గుండె సిరల్లో మెరుగైన రక్త ప్రసరణకు సహాయపడతాయి. అంటే ఇది రక్తం గడ్డగట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మనం ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల పాటు నడవడం ద్వారా మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. నిజానికి మనకి వారానికి 150 నిమిషాలు వ్యాయామం సరిపోతుంది. కానీ సాధారణ వ్యాయామం చేసేవారితో పోలిస్తే జిమ్కు వెళ్ళి వ్యాయామం చేసేవారు తమ శరీర పరిమితులు పెంచుకోవడానికి గంటల కొద్దీ జిమ్లో గడుపుతుంటారు. ఇలా నిరంతరం చేస్తే అది తీవ్రమైన శారీరక అలసట, నిర్జలీకరణం మరియు తీవ్రమైన నొప్పులు పెరగడం వంటి వాటికి దారితీస్తాయి. మారథాన్ రన్నర్లపై ఇటీవల జరిపిన అధ్యయనాలలో అధిక వ్యాయామం కారణంగా వారి యొక్క అథ్లెట్ల రక్త నమూనాలలో గుండె దెబ్బతిన్న జాడలు కనుగొనబడ్డాయి. ఇలాంటి జాడలు సాధారణంగా స్వయంచాలకంగా అదృశ్యమవుతాయి, కానీ గుండె పదే పదే అధిక ఒత్తిడికి లోనైనప్పుడు ఆ తాత్కాలిక నష్టం శాశ్వతంగా ఉండిపోతుంది. ఫలితంగా ఆకస్మిక గుండెపోటు లేదా స్ట్రోక్ నుండి మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. మనం ఆల్రెడీ మూవీస్లో చూస్తూనే ఉంటాం, మన హీరోస్లో చాలామంది అద్దరిపోయే సిక్స్ ప్యాక్ బాడీతో ఫిట్గా ఉంటారు. వాళ్ళని చాలామంది రోల్ మోడల్గా తీసుకొని గంటల కొద్దీ జిమ్లోనే గడుపుతుంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ బాడీ ఎంతైతే వ్యాయామాన్ని తట్టుకోగలుగుతుందో అంత మాత్రమే చేయాలి. అలా కాకుండా పరిమితికి మించి వ్యాయామం చేయడం ద్వారా చివరకు మరణానికి దారితీయొచ్చు. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సిద్ధార్థ్ శుక్లా అండ్ పునీత్ రాజ్ కుమార్, వీరిద్దరూ కూడా ఫేమస్ సెలబ్రిటీస్, బట్ వీరు పరిమితికి మించి అధిక వ్యాయామం చేయడం వలన దురదృష్టవశాత్తు ప్రాణం కోల్పోయారు. సో చూశారు కదా, వ్యాయామం అనేది మితంగా ఉండాలే కానీ పరిమితికి మించి ఉండకూడదు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.